నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన భారతదేశంలో వచ్చే రెండేళ్లలో ఫైనాన్స్ పరంగా, సొసైటీ పరంగా, ప్రభుత్వ పరంగా, వాణిజ్యం పరంగా పెనుమార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు కొంతమందికి తీపి కబురు అందిస్తాయి, కొంతమందికి చేదు అనుభవాలు మిగులుస్తాయి. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, మన భారతదేశానికి అభివృద్ధితో పాటు, అంటే విత్ డెవలప్మెంట్, మన దేశానికి ఈ ప్రజలకు తగిన జాబ్ ఆపర్చునిటీస్ కావాలి. అంటే ఈ నిరుద్యోగాన్ని ఎలాగైనా అదుపులో తేవలసిన గడియ వచ్చేసింది. మన అదృష్టమో దురదృష్టమో, ఈ 2-3 ఏళ్లలో భారతదేశపు భవిష్యత్తు అంటే క్లియర్ కాబోతుంది. అసలు భారతదేశపు భవిష్యత్తు ప్రాక్టికలీ ఎలా ఉండాలి? మన భారతదేశము పాపులేషన్ పరంగా 140 కోట్ల ప్లస్ పెరుగుతూనే ఉంది. ఈ మెడికల్ రంగంలో అభివృద్ధి కానివ్వండి, ఈ మెడిసిన్స్ తయారీ కానివ్వండి, దాని ఉపయోగాలు కానివ్వండి విపరీతంగా పెరిగాయి. దానివల్ల యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ అన్ ఇండివిజువల్, అంటే ఒక మనిషి యొక్క యావరేజ్ జీవించే టైము పెరిగిపోతుంది. ఈ యావరేజ్ జీవించే టైం పెరుగుతుంది అంటే ప్రతి మనిషి హెల్దీగా బ్రతుకుతున్నాడు అని అర్థం కాదు. ప్రతి మనిషికి ఏదో విధంగా బ్రతికే అవకాశం దొరుకుతుంది. రెండిట్లో తేడా గమనించండి. ప్రజలు హెల్దీగా ఆరోగ్యంగా బ్రతకటం వేరే, ప్రజలు డబ్బును బెదజల్లి ఏదో విధంగా కొన్నేళ్ళు ఇంకా బ్రతకటం వేరే. రెండిట్లో నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఇప్పుడు భారతదేశంలో మేజర్ ప్రాబ్లం ఏమంటే, సొసైటీలో పెరుగుతున్న అంటే తారతమ్యాలు, కొంతమంది డబ్బు ఉన్న వాళ్లకు డబ్బు వస్తూనే ఉండటం, పేదలకు డబ్బు సమకూర్చుకోవడానికి రోజంతా సరిపోకపోవటం, పేదలు కష్టాలు పడుతూనే ఉన్నారు, వాళ్ళ జీవన స్థాయిలో ఏమాత్రం తేడా లేకపోవటం, వాళ్ళ ఆదాయానికి మించిన ఈ ఇన్ఫ్లేషన్ పెరగటం అంటే ధరల పెరుగుదల, ఆ సంపాదించిందిలా ప్రతి సంవత్సరం పెరిగే ద్రవ్యోల్బణానికి అంటే సరితూగకుండా ఆ జీవన ప్రమాణాలు కింద ఉండిపోతున్నాయి. అసలు ఇప్పుడు భారతదేశంలో ఈ తారతమ్యాలకు సొల్యూషన్ దొరకడం ఆగిపోయింది. పెరుగుతున్న జనాభాతో పాటు
పెరుగుతున్న జనాభా యొక్క ఆకాంక్షలు హద్దు దాటి మీరిపోతున్నాయి. మామూలు జనాలకు సొల్యూషన్ కానీ సజెషన్ కానీ ఇవ్వటం చాలా ఈజీ, కానీ ఆకాంక్షలు, తమ విజన్, తమ జీవన శైలి తరచూ మార్చుకుంటున్న ప్రజలకు ఒక థియరీ కానీ ఒక ప్రిన్సిపల్ కానీ అప్లై చేయడం చాలా కష్టం. భారతదేశంలో 60-70% యంగ్ పాపులేషన్ ఉన్నది అని భారతదేశం గర్వంగా చెప్పుకుంటుంది. ఈ గర్వమే ఇప్పుడు భారతదేశానికి పెను ప్రమాదంగా మారింది. ఈ యంగ్ పాపులేషన్ అంటే యువకులు ఎక్కువ ఉన్నారు అంటే దాని అర్థం యువకులు పని కోసం వెతుకుతూ ఉంటారు అని రెండో అర్థం కూడా వస్తుంది. మనము ఇండియా ఈజ్ ఎ యంగ్ కంట్రీ, నియర్లీ 60-70% పాపులేషన్ ఈజ్ యంగ్ బిట్వీన్ దిస్ టు దిస్ రేంజ్ అని గర్వంగా చెప్పుకుంటాం. యంగ్ పాపులేషన్ అంటే చదువుల పిచ్చి, చదువులు కాగానే ఉద్యోగం ఒక్క మంచి ఉద్యోగం కావాలనే ఒక ఆకాంక్ష కోరిక, ఆ మంచి ఉద్యోగంతో పాటు భారీ స్థాయిలో వాళ్లకు శాలరీస్ కావాలి అంటే వేతనాల యొక్క ఎక్స్పెక్టేషన్ భారీగా ఉంటుంది. దానికి అనుగుణంగా మన భారతదేశంలో పరిశ్రమలు లేవు, దాని కారణంగా చాలామంది గల్ఫ్ దేశాలకు పోయి ఏదో ఒక పని చేసుకుంటూ డబ్బు మాత్రం డాలర్లు దినార్ల రూపంలో భారతదేశానికి పంపిస్తున్నారు. అంటే ఇక్కడ చదువుకు, యంగ్ పాపులేషన్కి ఆస్కారం ఉంది, కానీ ఎంప్లాయ్మెంట్ అనే విషయానికి వస్తే ఇక్కడ ఆస్కారం తగ్గిపోతూనే ఉంది. అసలు ఈ తగ్గిపోవడానికి కారణాలు ఏమి? మీరు బాగా ఆలోచిస్తే ఈ చదువు అనేది, ఎడ్యుకేషన్ అనేది, టెక్నాలజీ అనేది, ఏఐ అనేది ఒక భస్మాసుర హస్తం. మీకు అందరు నమ్మొస్తుండొచ్చు, టెక్నాలజీని విమర్శించడం ఏంటి? మనం టెక్నాలజీ వల్లనే కదా ముందరబోయేది. మనం సెల్ ఫోన్స్ వాడుతున్నాం, లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నాం, ఆటోమేటెడ్ కార్స్ వాడుతున్నాం, హై స్పీడ్ లిఫ్ట్ వాడుతున్నాం, ఏఐ వాడుతున్నాం. అంటే మన ప్రకారం ఏమంటే టెక్నాలజీ మన జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది, కానీ దానివల్ల ప్రమాదం లేదు అని మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం. మనము గమనించకపోయిన ఒక విషయం ఏమంటే టెక్నాలజీ మన పనులను సులభం చేస్తుందే కానీ దానితో పాటు మన హ్యూమన్ ఎఫర్ట్ అంటే మన మానవ సహజ కష్టాన్ని దూరం చేసినట్టే చేసి మానవుడ అంటే యూటిలిటీని తగ్గిస్తుంది. అంటే ఒక చోట మానవ శక్తి కావాలి అన్న చోట టెక్నాలజీ చేరిందంటే ఆ మానవ శక్తి రహిత ఒక అంటే ఆ ఏ ఆ కల్చర్ని క్రియేట్ చేస్తుంది. టెక్నాలజీ దాని వినియోగము అనేది ఒక సైన్స్, అది ప్రతి ఒక్క కంట్రీలో ఇంట్రడ్యూస్ చేస్తే పెను ప్రమాదము, అభివృద్ధిలో దూసుకుపోతున్నాము. అభివృద్ధి అనగా ఏమి? ఎకనామిక్స్
చాలా వింత ప్రశ్నలు వేస్తుంది. ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనేది చాలా వింత ప్రశ్నలు వేస్తుంది. అదేమంటే అభివృద్ధి అనగా ఏమి, అమెరికాలో ఉన్న అభివృద్ధికి, భారతదేశంలో ఉన్న అభివృద్ధికి, బంగ్లాదేశ్లో ఉన్న అభివృద్ధికి, సౌదీ అరేబియాలో ఉన్న అభివృద్ధికి, రష్యాలో ఉన్న అభివృద్ధికి, మలేషియాలో ఉన్న అభివృద్ధికి, యూరోప్లో ఉన్న అభివృద్ధికి, ఇంగ్లాండ్లో ఉన్న అభివృద్ధికి తేడా లేదా, ఆఫ్రికాలో ఉన్న అభివృద్ధికి వ్యత్యాసం విపరీతంగా ఉంది. ప్రతి చోట టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం, ప్రతి చోట లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేయడం అది సులభమే. ఆ సులభమైన టెక్నాలజీ మన జీవితాలని ఎఫెక్ట్ చేసి ఒక దేశాన్నే నిర్వీర్యం చేసే శక్తి టెక్నాలజీకి ఉంది, అవునా కాదా? ఒక మిసైల్ తయారు చేయడానికి సుమారు ఒక 30 కోట్ల నుంచి డిపెండ్స్ ఆన్ మిసైల్, 1.5 కోట్ల మిసైల్ నుంచి 30 కోట్ల మిసైల్ వరకు ఉన్నాయి. అదే ఒక డ్రోన్ మనం తీసుకుంటే 1.5 లక్షల నుంచి 8 లక్షల 9 లక్షలకు ఒక డ్రోన్ తయారవుతుంది. ఆ డ్రోన్ వల్ల ఇప్పుడు దేశాల్లో అంటే టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ లాంటి దేశాలు డ్రోన్ టెక్నాలజీలో దూసుకుపోతున్నాయి. అంటే రేపు మిసైళ్ల ప్రయోగం, అంటే ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ లాంచ్ చేసే బదులు ఒక హై స్పీడ్ డ్రోన్ని ఒక కంట్రీపై దాడి చేస్తే అది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే ఏ రాడార్ గుర్తించకుండా డ్రోన్ పోయి టార్గెట్ని కొడుతుంది. అంటే 9 లక్షల్లో ఒక డ్రోన్ లేదా 12 లక్షల్లో ఒక డ్రోన్ ఆ పని చేసి పెడుతుంది. అదే 30 కోట్ల 10 కోట్ల 8 కోట్ల మిసైల్ తయారు చేయలేదు. ఆ మిసైల్ వస్తుంటే రాడార్ గుర్తుపడుతుంది. ఇప్పుడు ఐరన్ డోమ్ లాంటి మిసైల్ పోయి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాయి, లాభం ఏమి? మీరు 10 కోట్ల మిసైల్ లాంచ్ చేసిండ్రు, ఐరన్ డోమ్ గుర్తుపట్టింది, ఇంటర్సెప్ట్ చేసి కొట్టేసింది, ఒక పాట్రియాట్ మిసైల్ గుర్తుపట్టింది, పోయి ఇంటర్సెప్ట్ చేసి కొట్టేసింది, లాభం ఏమి? అంటే ఒక టెక్నాలజీ వచ్చి మన కాస్ట్ను తగ్గించకుండా టోటల్ అంటే వారి యొక్క సినారియోనే చేంజ్ చేసేది. టెక్నాలజీ యొక్క యూటిలిటీ అండ్ పవర్ అది. అయితే ఈ టెక్నాలజీని ఎలా వాడుకోవాలి? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సైన్స్. టెక్నాలజీని వాడుకునేది ఎలా? మనం భారతదేశంలో అతిపెద్ద తప్పేం చేస్తామంటే వీఆర్ నాట్ ఇన్నోవేటివ్. అంటే కొత్త వాటిని మనం ఆవిష్కరించాం. మనమేం చేస్తాము, కొత్తదేమన్నా ఆవిష్కరించబడింది వస్తే దాన్ని విపరీతంగా యూజ్ చేస్తాం, దాంట్లో మనం దిట్టలం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, ఎవరన్నా చూడండి, ఎక్సెప్ట్ నేను, అందరు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తాం. నాకు స్మార్ట్ ఫోన్ అంటే చిరాకు, అంటే దాన్ని యూజ్ లేదా బ్రహ్మాండంగా యూజ్ చేయొచ్చు. నేనే అనుకుంటే బ్రహ్మాండంగా యూజ్ చేస్తాను స్మార్ట్ ఫోన్, నాకు అవసరం లేదు, నేను యూజ్ చేయను. అయినా నేను అడ్వాన్స్డ్ ఉన్నా చాలా విషయాలు, కానీ నాకు ఎందుకో స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే అవసరం పడుతుంది, అవునా కదా? మనము ఒక విషయం క్లియర్లీ అర్థం చేసుకోవాలి. బాగా పాపులేటెడ్ కంట్రీ లైక్ ఇండియా, అది అగ్రీ బేస్డ్ ఎకానమీతో నడిచే కంట్రీ లైక్ ఇండియా, 60-70% యంగ్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఇండియా, ఎడ్యుకేషన్ కోసం తాపత్రయపడే పాపులేషన్ ఉన్న కంట్రీ ఇండియా. అంటే ఒక విచిత్రమైన సినారియో. భారతదేశం అగ్రేరియన్ ఎకానమీ, అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. చూడండి ఎంత దీంట్లో తారతమ్యాలు, దీంట్లో చూడండి డిఫరెన్స్ ఎట్లున్నాయి.
ఒక కంట్రీలో 140 కోట్ల ప్లస్ పాపులేషన్, పెరుగుతున్న పాపులేషన్, వాళ్ళ మేజర్ పాపులేషన్ వృత్తి ఏమి? అగ్రికల్చర్. జస్ట్ కామ్మేనండి, దేశం ఎటువైపు పోతుంది, ఎంత డేంజర్లో ఉంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 140 కోట్ల ప్లస్ పాపులేషన్ పెరుగుతుంది, కంట్రీ ఏమి? అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ, గుర్తుపెట్టుకోండి. పాపులేషన్ ఏమి? ఎడ్యుకేటెడ్ యంగ్ పాపులేషన్. అయితే ఈ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది? యంగ్ పాపులేషన్ని పట్టణం వైపు నెట్టుతుంది. ఎక్కడ మేజర్ వృత్తి ఉందో ఆ వృత్తి నుంచి నెట్టేస్తుంది ఎడ్యుకేషన్, నెట్టి పట్టణం వైపు తోస్తుంది. పట్టణంలో వచ్చి ఆ యంగ్ పాపులేషన్ పడుతుంది. పట్టణము అనగానే ఖర్చులు ఎక్కువ, పట్టణము అనగానే కాంపిటీషన్ ఎక్కువ, పట్టణము అనగానే ఇక్కడ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఎక్కువ. ఈ మూడు ఉంటాయి పట్టణంలో. మరి ఆ ఎడ్యుకేషన్ ఊళ్ళో నుంచి మనిషిని పట్టణం వైపు తోస్తుంది, వచ్చి ఇక్కడ పడుతున్నాడు. పడేం చేస్తున్నాడు? తన ఎడ్యుకేషన్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. తన ఎడ్యుకేషన్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎడ్యుకేషన్ యూజ్ చేసి ఎలా ట్రై చేస్తున్నాడు? జాబ్స్ వెతుకుతున్నాడు. కానీ ఆ పిచ్చి ప్రాణికి ఏం తెలియదంటే తనలాంటి వాళ్ళే లక్షల మంది పట్టణంలో వచ్చి తన విద్యను యూజ్ చేసుకొని ఒకే జాబ్ కోసం 100 మంది పోటీ పడుతున్నారు. అదే ఊళ్ళో ఉంటే తన వ్యవసాయం తాను చేసుకునేవాడు. కానీ అట్లా కాకుండా తన సొంత భూమి ఉన్న దాన్ని వదిలి అదొక చండాలమైన ప్రొఫెషన్ అని భావించి పట్టణంలో వచ్చి పట్టణంలో తన ఎడ్యుకేషన్ యూజ్ చేసి జాబ్ ఎత్తుక్కుంటే ఆయన కనిపిస్తుంది ఏమంటే ఒక్క జాబ్ వెనుక 1000 మంది 100 మంది పోటీ పడుతుంది. జాబ్ సంపాదించాడు, అట్లా ఇట్లా చేసి జాబ్ సంపాదించాడు. 1-2 సంవత్సరాల లోపల జాబ్ కోల్పోతున్నాడు. ఎందుకు అంటే తాను తన తోటి పనిచేసేవాడు వాడికన్నా ఎక్కువ అప్డేటెడ్ ఉన్నాడు. తన తోటి పనిచేసేవాడు తక్కువ శాలరీకి తన పని కూడా చేసే సామర్థ్యము కలిగి ఉన్నాడు. అంటే ఏఐ లాంటి టూల్స్ యూజ్ చేసి ఆయన తన సామర్థ్యాన్ని పెంచుకొని తక్కువ డబ్బుతో ఎక్కువ పని చేసే సామర్థ్యాన్ని పెంచుకున్నాడు. అప్పుడు ఏం చేస్తారు? ఈ ఉద్యోగం వచ్చిన వీడి వీకి వాడిని పెట్టుకుంటారు. అంటే ఉద్యోగం వచ్చినాక కూడా కాంపిటీషనే. సరే ఆ నిరుద్యోగం ఏం చేస్తాడు? జాబ్ ఊడింది కదా, మనము ఒక 30% తక్కువ దీనికే జాబ్ శాలరీకే పనిచేద్దామని ట్రై చేస్తాం. అక్కడ పోతే వీడికన్నా తక్కువ శాలరీ పనిచేయడానికి పెద్ద లైన్ ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోతాడు. అరే తక్కువలు చేద్దామని పోతే ఇక్కడ ఇంకా పెద్ద లైన్ ఉంది. ఎందుకంటే అసమర్థులంతా వచ్చి ఒకచోట చేరింటారు. ఆ అసమర్థులంతా తక్కువ కన్నా తక్కువలో జాబ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఆప్షన్ ఉండదు. ఎడ్యుకేషన్ ఉంటుంది, తెలివి ఉండదు, జాబు ఉండదు. దాని కారణంగా తక్కువలో పనిచేస్తాడు. ఇప్పుడు కాగ్నిజెంట్ ఎగ్జాంపుల్, కాగ్నిజెంట్కి ఎంత ధైర్యం ఉండాలి 2024 సంవత్సరంలో తాను ఏం డిసిషన్ తీసుకుందంటే ట్రైనీకి 20,000 ఇస్తా, అంటే ఇన్ హ్యాండ్ 17,000 ఇస్తానే బోల్డ్ డిసిషన్ కాగ్నిజెంట్ తీసుకోగలిగిందంటే అది మొత్తం సొసైటీని, సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని బాగా గుర్తుపట్టి నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎట్లా బయటకు వస్తుందని గుర్తుపెట్టి వాళ్ళ డెస్పరేషన్ని గుర్తుపట్టి వాళ్ళు టోటల్ పంతాన్ని మార్చేసి ప్రాఫిటబిలిటీ కావాలి అంటే చీప్ లేబర్ని ఎట్లా పట్టాలి అనే ఒక వ్యూహం రచించి ఇలా 17,000 అంటే ఒక ట్రైనీని పట్టేస్తున్నారు. ఈ 17,000 ట్రైనీ ఒక 15-20 ఏండ్ల క్రితం ఆ పేమెంట్ తీసుకుంటుంది. ఒక 15 ఏండ్లలో భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయింది. కానీ వీళ్ళ జీతాలు పైనుంచి కిందికి వస్తున్నాయి. నేను ఎన్నో వీడియోలో చెప్పిన, మనకు కనిపించేది ఒకటి, అయ్యేది ఒకటి.
మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పానా లేదా? చెప్పారా లేదా? ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ సీతారామన్ ప్రతి 2-3 రోజులకు వచ్చి మొత్తుకుంటుంది, డిపాజిట్లు పెంచుకోండి, సర్వీసెస్ మంచిగా ఇవ్వండి, లేకపోతే బ్యాంకులు దివాలా తీస్తాయి, మీరు లోన్ ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు మూలాలు ఎక్కడున్నాయి? అంటే అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ మేక్స్ ఎ పర్సన్ అన్ ఎంటర్ప్రెన్యూర్. ఎప్పుడు జాబ్ దొరకదో స్వయం ఉపాధి కోసం మనిషి ప్రయత్నిస్తాడు. స్వయం ఉపాధి పొందడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు ఏం చేస్తాడు? బ్యాంకుల నుంచి తాను సేవ చేసుకునే డబ్బు తెచ్చి బిజినెస్లో పెడతాడు. బిజినెస్లో పెడితే లాభం వస్తే సరి, కానీ 90% బిజినెస్లు ఫెయిల్ అవుతాయి. అంటే బ్యాంకు నుంచి తెచ్చిన రుణము ప్లస్ అసలు నష్టపోతాడు. అంటే బ్యాంకులో నుంచి డబ్బు బయటికి వచ్చి మాయమైపోతుంది, మళ్ళీ బ్యాంకులో పోతలేదు. జనాలు ఖర్చు పెడుతున్నారు, జనాలు ఖర్చు పెడుతున్నారు, ఆ డబ్బు బ్యాంకులో వచ్చి స్టేబుల్గా ఉండలేదు, మళ్ళీ పేమెంట్ యాప్స్ ద్వారా మళ్ళీ చేతిలో వెళ్ళిపోతుంది. అంటే స్టేబుల్గా బ్యాంకులో డిపాజిట్స్ ఉండలేవు, దాని కారణంగా డిపాజిట్స్ తగ్గిపోయింది. చూడండి, ఈ సన్నాసి గవర్నమెంట్ ఎట్లుంది? వీళ్లకు ప్రతి ఒక్కరు స్పెండింగ్ కావాలి, బార్కోడ్ స్కానింగ్ ప్లస్ క్యూఆర్ కోడ్ వల్ల పేమెంట్స్ కావాలి, ప్రతి ఒక్కరి మీద నిఘా కావాలి, కానీ బ్యాంకులో డిపాజిట్స్ కూడా కావాలి. వీళ్ళ అత్యాశ చూడండి. మీరు డిజిటల్ పేమెంట్స్ అన్నాక బ్యాంకులో వస్తుంటాయి డబ్బులు, డిజిటల్ పేమెంట్స్ ద్వారా బయటకు వెళ్తా ఉన్నాయి. అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు ఫాస్ట్గా ఇంటర్చేంజ్ అవుతుంది మనీ. ఏ బ్యాంకులో కూడా స్థిరంగా డబ్బు ఉంటలేదు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అది. నిర్మలా సీతారామన్కి తన తప్పు తెలిసి వస్తుంది, కానీ బహిరంగంగా ఒప్పుకుంటే. ఇప్పుడు చూడండి, కరెంట్ బిల్ పేమెంట్స్ గూగుల్ పే ఫోన్పే బ్యాన్ అనగానే టోటల్ రెవెన్యూ పడిపోయింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. మళ్ళీ గూగుల్ పే మొబైల్ పేమెంట్స్ ఓకే అనాల్సిస్ వచ్చింది. ఎందుకంటే క్యాష్ ట్రాన్స్ఫర్స్ అంటే పసి కట్టకుండా అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. అది గవర్నమెంట్కి ఇష్టం లేదు. గవర్నమెంట్కి డబ్బు ఎక్కడో ఒక చోట డిపాజిట్ అయ్యి పెరుగుతూ ఉండాలి, అప్పుడు వాళ్ళు నిఘా వేసి దానిపై ట్యాక్స్ వేయగలరు. ఇప్పుడు ఏం జరుగుతుంది? క్యాష్ విపరీతంగా ఫ్లో ఉంది, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి క్షణాల్లో చేంజ్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఒక అకౌంట్ దాన్ని అబ్జర్వ్ చేసే లోప ఆ క్యాష్ వేరే చోట వెళ్ళిపోతుంది. స్పెండింగ్ రూపంలో, లోన్స్ రూపంలో, డెవలప్మెంట్ రూపంలో, ఇండస్ట్రీ రూపంలో, బిజినెస్ రూపంలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అక్కడ నిఘా పెట్టితే కంపెనీ నుంచి పేమెంట్స్ ద్వారా అంటే ఇండస్ట్రీకి కావాల్సిన వస్తువులు కొనడానికి అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే డబ్బు నిలకడలేదు, బ్యాంకులో నిలుస్తలేదు, బిజినెస్లో నిలుస్తలేదు, డబ్బు ఎక్కడ పోతుంది? ఇప్పుడు క్యాష్ పేమెంట్స్ ఉన్నప్పుడు చాలా ఈజీగా ట్రాక్ చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేసినారు? ట్యాక్స్ బ్రాకెట్లో అందరినీ దేవాలని ఒక ప్లాన్ వేసి డిజిటలైజేషన్ ఆఫ్ పేమెంట్స్ అని అతి తెలివి ప్రదర్శించారు. ఇప్పుడేమైంది? అదే శాపంగా మారింది. డబ్బును స్టేబుల్గా బ్యాంకులో ఉండనిస్తలేదు. ఇప్పుడు అదే శాపంగా మారి వీళ్ళు కన్ఫ్యూజన్లో పడిపోయింది. అంటే డబ్బు వచ్చినట్టు వచ్చి ఎక్కడ పోతుంది? ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది తెలియదు. దానికి కారణమైంది డిజిటలైజేషన్. అభివృద్ధి, టెక్నాలజీ, మానవ వనరులు ప్లస్ సంక్షేమము కలిసి నడవకుంటే మనలాంటి కంట్రీలో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైతాయి. ఇది సన్నాసులకు తెలియదు. సన్నాసులు అంటే ఈజీగా నిఘా పెట్టగలమా 140 కోట్ల పాపులేషన్ ట్రాన్సాక్షన్స్ పై? పెట్టచ్చు, కానీ యూ హ్యావ్ మిస్ ద బస్. మీరేం చేసినారు? టెక్నాలజీని ఫాస్ట్గా ఇంట్రొడ్యూస్ చేశారు. డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ అన్నారు. ఇప్పుడు అందరు డిజిటల్కి అలవాటు పడ్డారు, ఎవరు క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తలేడు,
విపరీతంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసి ఇప్పుడు గవర్నమెంట్ మేల్కొంటుంది, అరే నిజంగానే మనం చేసింది ఏదో తప్పున్నట్టుంది, తేడా కొడుతుంది, అయిపోయాయి. యువర్ మిస్ ద పర్సన్ విల్ నెవర్ క్యాచ్ దట్ బాల్, అయిపోయి ఇంకా మీరు కొత్త మెథడ్ ఎంచుకోవాలి. చూడండి ఈ ఈ కామర్స్ ఇవాళ పీయూష్ గోయల్, నేను ఎప్పటి నుంచి చెప్తున్నా పీయూష్ గోయల్ చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఒక లాయర్ అయినా సన్నా మంత్రి వాడు, ఎప్పుడు ఏం వాగాలనో తెలియదు, అంటే ప్లాన్ ప్రకారమే వాగింటాడు. ఇప్పుడు ఈ కామర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ఇండియా అంటుంది. అదేంది కామర్స్ మినిస్టర్ ఇలాంటి స్టేట్మెంట్ చేయడం ఏంది అని ఆశ్చర్యపోతుండ్రా, ఆశ్చర్యపోతుండ్రా. దానికి బలమైన కారణం ఉంది. ఈ ఈ కామర్స్ కంపెనీల వల్ల జిఎస్టీ క్యాష్ ట్యాక్స్ కలెక్షన్ పడిపోతుంది. ఇప్పుడు మీరు రీటైల్ అవుట్లెట్స్ చూడండి, రేట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని స్లాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కామర్స్లో పక్క పక్కకే ఫ్లిప్కార్ట్ ప్రైస్, అమెజాన్ ప్రైస్ కనిపిస్తుంటుంది. ఈ రెండు కాంపిటీషన్ అయ్యి రేట్లు తగ్గుతుంటాయి. రేటు తగ్గుతుంది అంటే దాని జిఎస్టీ తక్కువ వస్తుంది. ఒకసారి ఒక్కొక్కసారి ప్రోడక్ట్ రేట్ కన్నా డిస్కౌంట్లో, అంటే వాళ్ళకి పడిన రేట్ కన్నా డిస్కౌంట్లో అమ్మి లాస్ మూట కట్టుకుంటారు, కానీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయరు. ఇప్పుడు గవర్నమెంట్ స్టన్ అయిపోయింది. ఈ ఈ కామర్స్ వల్ల ట్యాక్స్ కలెక్షన్స్ పడిపోతుంది, ఎందుకంటే నార్మల్ షాప్స్ బేస్డ్ సెల్లింగ్ తగ్గిపోయింది, మొత్తం హోమ్ డెలివరీ అయిపోయింది. ఈ హోమ్ డెలివరీ అయిపోయి హోమ్ డెలివరీ కూడా ఎక్కడైతుంది, ఎట్లయితుంది, యాక్చువల్ ప్రోడక్ట్ ప్రైస్ కన్నా డిస్కౌంట్లో అమ్మేసి అంతా ఈ కామర్స్లో ఇదే బిజినెస్ నడుస్తుంది. పీయూష్ గోయల్కి కోపం వచ్చాడు, కట్టలు తెచ్చుకుంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ప్రతి సంవత్సరం ప్రతి నాలుగేళ్లకు డబుల్ అవుతుందని పీయూష్ గోయలే చెప్తుంది. దీనికి కారణం ఎవరు? గవర్నమెంటే. గవర్నమెంట్ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసింది ONDC అని, అది కూడా అమెజాన్తో పోటీ పడడానికి తీసింది. నేను ONDC ఒక మంచి పోస్ట్ ఎన్నో వేశాను, నేను నా లింక్డ్ఇన్ ఛానల్. ONDC గవర్నమెంట్ ప్లాట్ఫామ్, అది అమెజాన్తో పోటీ పడలేదు. అమెజాన్ ఇండియా యొక్క టోటల్ లాస్ ఇవాళకి 7,900 కోట్లు, 7,900 కోట్లు. ప్రతి సంవత్సరం అది ముటగట్టుకోదు. అంటే అన్అఫీషియల్ ఫిగర్స్ ప్రకారం అమెజాన్ యొక్క టోటల్ లాస్, అంటే అన్అఫీషియల్ అంటే అది కూడా చెప్పుకుంటున్నా అంటే దానికన్నా ఎక్కువనే ఉంటుంది, 78,000 కోట్లు, 78,000 crores. అంటే నియర్లీ మనం ఇంకా రెండేళ్ళు అయితే 100,000 కోట్ల లాస్ అమెజాన్ బుక్ చేసుకుంటాం. అంటే అమెజాన్ వచ్చినప్పటి నుంచి తను ఫేస్ చేస్తున్న లాసెస్, ప్రతి సంవత్సరం అలవోకగా 5,000 కోట్లు లాస్ వచ్చేస్తుంది. ఎందుకు లాస్ భరిస్తుంది అంటే అది నంబర్ వన్ ఉండాలండి. అదే పని ONDC చేయగల చేయలేదు. ONDC ప్రతి సంవత్సరం 5,000 కోట్ల లాస్ మూట కట్టుకోగలరా? చేయలేదు. అమెజాన్ చేయగలదు, ఫ్లిప్కార్ట్ చేయగలదు. అక్కడ జీరో మనీ, జపనీస్ మనీ ఉంది. ONDC దగ్గర జపనీస్ మనీ లేదు, ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ, అది ఒక టూల్గా పనిచేస్తుంది, కానీ అదొక ఈ కామర్స్ ఫుల్ ఫ్లెజ్డ్ బిజినెస్గా అలీబాబా లాంటి కంపెనీగా పనిచేయలేదు. అది నందన్ నీలేఖానికి తెలియదు, ఇన్ఫోసిస్లో ఆయన బాగా పనిచేసిండు, కానీ ఈ కామర్స్కి వచ్చేటప్పటికీ ఇక్కడ లాసెస్ బుక్ చేసుకోవాల్సి వస్తుందని తెలిసిన తెలివిగా ONDC అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చి అమెజాన్కి ధీటుగా తయారు చేద్దామని చూస్తే అమెజాన్ ONDC ఢీకొట్టి
డిస్కౌంట్స్తోని కొట్టిపాడేది. ఇది గవర్నమెంట్కి నచ్చలేదు. జిఎస్టీ లాస్, టోటల్ ప్రొడక్టివిటీ లాస్, ఇండస్ట్రీస్ లాస్లో పోతున్నాయి. అమెజాన్కి ఎవరు సప్లై చేస్తారో వాళ్ళు అంటే నెక్ టు నెక్, పైసా టు పైసా, అంటే వేరే వాళ్ళతో పోటీ పడతారు. సో ఇండస్ట్రీస్ కూడా ప్రైజెస్ ఎక్కువ పెంచితే అమెజాన్లో అమ్మలేవు. అమెజాన్లో ఏ ప్రైజెస్ ఉన్నాయో ఆ ప్రైజెస్ అమ్మాలి, బయట దానికన్నా ఎక్కువ ప్రైజ్ అమ్మితే అమ్ముడుపోవు. ఇండస్ట్రీస్ దెబ్బతింటుంది, కాంపిటీషన్ దెబ్బతింటుంది, జిఎస్టీ దెబ్బతింటుంది, జనాలకు డిస్కౌంట్ అలవాటు అయిపోయింది. ఒక్కసారి డిస్కౌంట్ అలవాటు అయిపోతే రీటైల్ సేల్స్ బయటపడిపోతాయి. బయట షాప్ వాడు అమెజాన్తో పోటీ పడలేక షాప్ మూసేస్తాడు. షాప్ మూసేస్తే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, జనాలంతా వచ్చి గవర్నమెంట్ మీద పడతారు. అందుకోసము పీయూష్ గోయల్ ఓపెన్గా చెప్పాడు, ఈ కామర్స్ హ్యాస్ బికమ్ ఈజ్ బికమింగ్ ఏ మోస్ట్ డేంజరస్ థింగ్. ఆయన అభియోగాలు కూడా వేసిండు అమెజాన్పై. ప్రతి సంవత్సరం 1,000 కోట్లు ఖర్చు పెట్టి లాయర్లను కొనుక్కొని, అంటే ఎవడు కేసేస్తాడో వాళ్ళని కొనేస్తున్నాడు అమెజాన్ వాళ్ళు. ఎవడన్నా కేసేస్తే వాడిని కొనేస్తున్నాడు. దానికి 1,000 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నట్టు అమెజాన్, 1,000 కోట్లు. అదే ఓఎన్డీసీ చేయగలదా? ఓఎన్డీసీ అటువంటి అటెంప్ట్ కూడా చేయలేదు. అటెంప్ట్ చేస్తే లాస్. అంటే గవర్నమెంట్ వేసిన పథకానికి అమెజాన్ కౌంటర్ ఇయ్యగలిగిన స్థాయికి వెళ్ళిపోయి, అంటే గవర్నమెంట్ పాలసీలు వ్యూహాలు దీని ముందర బెడిచి కొడుతున్నాయి. ఏం చేయాలి? అమెజాన్ని తీసేస్తే ఈ కామర్స్ మొత్తం పడిపోతుంది. పడిపోయాక చీప్ గూడ్స్ దొరకకుండా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అందరికీ ఈ కామర్స్ డిస్కౌంట్ అలవాటు అయిపోయింది. ఈ అలవాటుగా అమెజాన్ని వద్దుకో అంటే ఓఎన్డీసీ ఉంటుంది. ఓఎన్డీసీ లాస్ బుక్ చేసుకోగలదా? అమెజాన్ లాగా, ఫ్లిప్కార్ట్ లాగా చేసుకోలేదు. అంటే ఓఎన్డీసీనే ఉండదు. ఓఎన్డీసీ లేకపోతే మళ్ళీ అమెజాన్ వస్తుంది. అంటే అమెజాన్ని కొట్టడానికి చూస్తే ఓఎన్డీసీ పోతుంది, ఓఎన్డీసీ పోయినాక మళ్ళీ అమెజాన్ వస్తుంది. ఇంకా కొట్టడం ఎందుకు అమెజాన్ని? అందుకోసం భయపెడుతున్నారు. అమెజాన్ని కొట్టకుండా అమెజాన్ని భయపెడుతున్నారు. అమెజాన్ అమెజాన్ నీ చేస్తుంది తప్పు. అలీబాబాని చైనాలో ఏ గతి పట్టించిందో అదే గతి నిన్ను పట్టిస్తామని భయపెడుతుంది అమెజాన్. కానీ ఇవన్నీ పనికిరావు అమెజాన్. అమెజాన్ జరిగింది అంటే ఇక ఇండియాలో క్రైసిస్ స్టార్ట్ అయింది. చిన్న చిన్న కంపెనీలు పుట్టుకొని వస్తాయి, అవి అమెజాన్ లాంటి సర్వీస్ ఇవ్వలేవు. ఆ ఈ కామర్స్ బిజినెస్ కాస్ట్లీ అయిపోతుంది. ఈ కామర్స్ బిజినెస్ కాస్ట్లీ అయింది అంటే ఈ ఇండస్ట్రీస్పై ఎఫెక్ట్ పడుతుంది. ఈ కామర్స్ కంపెనీలు ఎక్కువ ఉంటాయి, సేల్స్ తక్కువ ఉంటాయి. ఒకరితో ఒకరు పోటీ పడి డిస్కౌంట్లో అమ్ముకుంటే అన్ని ఈ కామర్స్ కంపెనీలు మటమాయం అయిపోతాయి. అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్. అంటే అమెజాన్ వ్యూహం చూడండి, తన బ్లాక్ క్యాష్, అంటే జీరో క్యాష్ ఉంటుంది కదా, ఆ క్యాష్ వరల్డ్ వైడ్ సర్క్యులేషన్ ఉంటుంది. అది అవసరం వచ్చినప్పుడు ఏ కంట్రీలు రావాలి ఆ కంట్రీలు వచ్చి ఆ కంట్రీలో బీభత్సం సృష్టిస్తారు. అది గవర్నమెంట్కి ఇష్టం లేదు. కానీ అంతా జరిగిపోయాక ఇప్పుడు అనకొండతో పోటీ పడడం కష్టము అని గవర్నమెంట్కి కూడా అర్థమైంది. టెక్నాలజీ అనేది హై పాపులేషన్ ఉన్న, హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఇండియా చైనా లాంటికి దానికి శాపం లాంటిది. కొన్ని చోట్ల టెక్నాలజీ పనికొస్తుంది, ఆ టెక్నాలజీ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దానివల్ల రెస్ట్లెస్నెస్ పెరుగుతుంది, దాని నుంచి విప్లవాలు పుట్టుకొస్తాయి. విప్లవాలు పట్టుకొస్తే ఉన్న గవర్నమెంట్ ఊడిపోతుంది, గోచి ఊడిపోతుంది. అందుకోసము ఇప్పుడు టెక్నాలజీపై పడి ఏడుస్తున్నారు. అంటే మనము అందరికన్నా డిజిటల్ పేమెంట్స్లో వరల్డ్ నెంబర్ 1 అయ్యి ఇప్పుడు వరల్డ్ నెంబర్ 10గా అయితే సరిపోతుంది అంటున్నారు. వరల్డ్ నెంబర్ 1 ఎందుకు చేసిండ్రు? మళ్ళీ వరల్డ్ నెంబర్ 10 ఎందుకు ఉండాలనుకుంటున్నారు? అది కాని పని కదా. పోనీ ఇక్కడ పాపులేషన్ అంతా వేస్ట్ పాపులేషన్ ఉండాలంటే యంగ్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్. నీ మాట ఎవడు నమ్మడు, ఆగమన్నా ఆగడు, స్పెండ్ చేయొద్దన్నా చేస్తాడు.
30,000 జీతం ఉన్నాడు, యాపిల్ ఫోన్ కొంటుండు 1 ఇయర్ ఇన్స్టాల్మెంట్లో. 100,000 రూపాయ ఆపిల్ ఫోన్, 30,000 జీతం ఉన్నాడు కొంటుండు. ఆపగలవా? ఆపలేవు. ఎప్పుడైతే ఆపిల్ ఫోన్ రాకుండా ఆపగలవు, కానీ భారతదేశంలో వచ్చిందంటే కొనేస్తున్నాడు. కొనడం ఆపగలవా? కొనలేవు, ఆపలేవు. మనం ఏం చేయాలి? ఏం చేయలేవు. అందరూ గమనించాలి. నేను మీకు అందరికీ అర్థమయ్యేటట్టు, సునాయాసంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. బ్యాంకులు క్రైసిస్లో ఉన్నాయి, బిజినెస్లో క్రైసిస్లో ఉన్నాయి. ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే పెరుగుతుంది, కానీ దాని యూటిలిటీ కరెక్ట్గా యూజ్ అవుతలేదు. ఇంపోర్ట్ చేసుకుంటలేదు ఇండియా. చైనాతో తగు పట్టుకొని ఇన్ఫ్లేషన్ పెంచుకుంటుంది, ఫుడ్ క్రైసిస్ వస్తుంది, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, పాపులేషన్తో పాటు అగ్రికల్చర్ తగ్గుతుంది. అగ్రికల్చర్ తగ్గుతుందంటే ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువ చూపిస్తాడు, అంటే జొన్నలు బియ్యం ప్రొడక్షన్ పెరుగుతుంది తప్ప మిగతా ఏ వస్తువు ప్రొడక్షన్ పెరుగుతలేదు, తగ్గుతుంది. జనాల దగ్గర డబ్బులున్నది కనుక, అంటే హై వాల్యూ ప్రోడక్ట్స్ కొంటున్నాడు. ఆ హై వాల్యూ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది ఇండియా, అందుకోసం ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ ఇండియా ఇంపోర్ట్ చేసుకోదు, ఇంపోర్ట్ చేసుకోదు. కాబట్టి ఇక్కడ రెడీమేడ్ ప్రోడక్ట్స్ యొక్క ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొబైల్ చీప్ అవుతుంది, ఫుడ్ ప్రొడక్ట్స్ కాస్ట్లీ అవుతున్నాయి. అంటే ఇవన్నీ దేశం పతనం వైపు అడుగు పెడుతుంది అనడానికి ఘంటికలు. ఇవి ఘంటికలు. మనం దీన్ని గుర్తుపెట్టలేకపోయి గుడిలో దేవుడు ఘంటికలు మోగిస్తున్నాడు మన మంచి కోసమే అనుకుంటే కష్టం. ఇవన్నీ ఆలోచించండి. టెక్నాలజీని ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. మనలాంటి పాపులర్ కంట్రీలో 140 కోట్ల ప్లస్ పాపులేషన్ పెరుగుతున్న పాపులేషన్ కంట్రీలో అటగోలుగా టెక్నాలజీ ఇన్వెస్ట్ చేస్తే, ఇంట్రొడ్యూస్ చేస్తే అది మన పాపులేషన్ అంటే జీవితాన్నే నాశనం చేస్తుంది. ఇప్పుడు ఎంతమంది పని చేయకుండా యూట్యూబ్లు సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు, అంటే వాళ్ళ ప్రొడక్టివ్ టైం అంతా అన్ప్రొడక్టివ్ సెక్టర్ వైపు మళ్ళుతుంది. ఎందుకు? జియో ఫోన్ ఫ్రీ, కాల్ ఫ్రీ. ఒక మహిళ తమ అత్త మామలకు చూసుకోకుండా యూట్యూబ్ వీడియోలు చూసుకుంటా తల్లిగారింటికి ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడుతుంది. దానివల్ల జీవితాలు అంటే అత్తగారింట్లో గొడవలు అవుతున్నాయి, గొడవలు అయి డైవర్స్ అవుతుంది. అంటే ఒక టెక్నాలజీ పెను మార్పులు, మంచి మార్పులు తేవాలి. ఇలాంటి అడ్డమైన మార్పులు లేస్తే దేశం ఎటువైపోతుంది? మనం అందరం ఆలోచించాలి. రాబోయే వీడియోలో ఇదే విషయంలో నేను మరికొన్ని విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. అదే కాకుండా నా ఇతర ఛానల్ లైక్ ట్రైమై టీవీ, ఎకనామిక్స్ అండ్ గురుదత్ అన్కట్ అనే ఛానల్ ఉన్నాయి. అవి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను. ప్రతి వీడియో కింద దాని లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ లింక్స్కి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. తొందర ఏమీ లేదు, మీకు వీలున్నప్పుడు ఆ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని మీకు చెప్తూ నమస్కారం.